नमस्कार डाइन विद एनटीवी कार्यक्रम की स्वागत सुस्वागत डाइन विद एनटीवी कार्यक्रम द्वारा मन कलो सेलिब्रिटी कपल एवरो अंदम प्रपंचम मन सिनेमा चूस्त आ कथ मनमू लीनमईता तेलियन अभूति पुदा दाने तो आजुअल मन की नयनानंदा कल मरी मन कलो सेलिब्रिटी कपल इंकेवरो मन की नयनानंदा कल सिनेमाटोग्रफर आये सिनेमाटोग्रफर मात्रमे कादु प्रोड्यूसर डायरेक्टर श्री एस गोपाल रेड्डी गारु अलागे वारी सतीमणि गारु नमस्कार सर नमस्ते मैडम एप्पुडु कैमरा वेनकाल चूसेटुवंटि ओक व्यक्तिनि ई रोजु कैमरा मुंदुकु तीसुकुरागलिगां मेमु अंदुकने मेमु ऐ थिंक वी शुड से हैट्स ऑफ टू अस टू आवर टीम ऐ शुड से थैंक यू सर यू आर मोस्ट वेलकम एंड वी आर वेरी हैप्पी टू हैव बोथ ऑफ यू ऑल ऑन द शो गोपाल रेड्डी गारु ना ऑटोग्राफ स्वीट मेमोरीज एलागैते बाल्यम आ तर्वात वाळ्ळ चिन्न पाटी लव अफेयर मैरेज इवन्नी चूपिंचारु अलागे मा कार्यक्रमं कूडा चिन्नप्पटि नुंचि इप्पटि वरकु मी जर्नी गुरिंचि इन शार्ट डेली सीरियल काकुंडा इन शार्ट मेमु क्वेश्चन्स अडुगुतू उंटाम अन्नमाट सो मी सिनिमाकि मा कार्यक्रमानिकि चाला दग्गर संबंधं उंदि सो वी स्टार्ट आफ् लैक दिस् अंडि मीरु इप्पुडु सिनेमाटोग्रफर गा सेटिल अयिपोयारु मरि बाल्यंलो एप्पुडैना ఈ థాట్ ఎప్పుడైనా వచ్చేదా మీకు చిన్నపిల్లలు యూజువల్లీ ఆ చిన్న చిన్న పైప్స్ పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటారన్నమాట అలా మీరు మీ బాల్యంలోకి వెళ్తే అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా ఓకే లైక్ అది మన కెలిడియోస్కోప్ లాగా మేమే మూడు మిర్రర్స్ కట్ చేసి అంటించి మేమే అంటే ఎవరెవరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ నా పేర్లు కూడా గుర్తులేదు ఓకే ఓకే ఏ ఊరు సార్ కృష్ణా డిస్ట్రిక్ట్ తేలపురలోని ఒక విలేజ్ అన్నమాట దెన్ లేటర్ ఆన్ షిఫ్టెడ్ టు విజయవాడ ఫ్రమ్ దేర్ 7th స్టాండర్డ్ నుంచి మళ్ళీ చెన్నై ఓకే అప్పుడు అందులో చిన్న గాజులు ఉంటాయి కదా వాటిని విరగొట్టి అందులో వేసి అది రొటేట్ చేస్తా ఓకే చూసుకునే వాళ్ళం అన్నమాట అప్పటిలో ఈ టూరింగ్ టాకీస్లు ఉండేవండి సినిమాలు ఊరురా వచ్చి అవును అవును ఎక్కువగా చూసేవాళ్ళం మీరు సినిమాలు చూసేవాళ్ళం అంటే సినిమాల పట్ల మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగిందని ఇంట్రెస్ట్ అంటే చెన్నై షిఫ్ట్ అవ్వడానికి కారణం మా ఫాదర్ హి వాస్ లక్షాధికారి డాక్టర్ ఆనంద్ ఆ సినిమాల్లో ఒక చిన్న పార్ట్నర్ అన్నమాట సో అట్లాగా మేము కూడా షిఫ్ట్ అవటం జరిగింది అప్పుడు కెమెరామెన్ సీనాగేశ్వరరావు అని ఫేమస్ కెమెరామెన్ ఇప్పుడు హ్యాపీ డేస్ కెమెరామెన్ విజయ్ కుమార్ అని వాళ్ళ ఫాదర్ అన్నమాట ఓకే ఓకే సో ఆయన మా ఫాదర్ బా క్లోజ్ ఫ్రెండ్స్ దానివల్ల నా స్కూల్ ఫైనల్ అవగానే ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను ఓకే సో ఇమీడియట్గా మీ స్కూలింగ్ అవగానే మీరు అసిస్టెంట్గా జాయిన్ అయిపోయారు సో అక్కడే పునాది పడిపోయింది ఓకే సార్ చదువుల విషయానికి వస్తే ఎలా ఉండేది సార్ స్కూల్లో ఎందుకు మీరు అలా మేడం చూసి నవ్వుతున్నారు అంటే ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు తెలుసు నేను ఎలాగు అందుకని ఆ హాలిడేస్లో టైం వేస్ట్ చేయకూడదండి హాలిడేస్లోనే జాయిన్ అయిపోయాను నాన్నగారు రెస్పాన్స్ ఏంటండి ఇంట్లో ఆయనకి ఇంట్రెస్ట్ అంటే కొంత ఒక సామెత ఉంది కదా పసుపు నీళ్ళు జల్లి వదిలేస్తారు అలాగా ఓకే సో అప్పటి నుంచే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్ఎస్సి మీరు ఎంటర్ అయిపోయారు ఓకే మేడం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా నేను మీరు ఇప్పటికీ ఇంత గ్లామరస్గా ఉన్నారు ఇంత క్యూట్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే పుత్తడి బొమ్మ పూర్ణిమ లాగా లుక్ సో ప్రిటీ అప్పట్లో ఎవరైనా సినిమా ఆఫర్ చేశారా లేదా ఓకే మీ చైల్డ్హుడ్ గురించి ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్ మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏమి నథింగ్ స్పెషల్ ఓకే పోనీ మీ కాలేజ్ డేస్లో అయితే ఇప్పుడు సరే మీరు గోపాల్ రెడ్డి గారిని ఎప్పుడు కలిసారో చెప్పండి మాకు రిమైండింగ్ డిన్నర్కి వచ్చారు కదా అప్పుడు చూసేస్తాను ఓకే అదే వాళ్ళ కజిన్ అడిగారు చేసుకుంటావా అని అంటే ప్రపోజల్ మీ కజిన్ వైపు నుంచి వచ్చిందండి ఓకే వాళ్ళు ఇంట్లో చూస్తున్నారని చెప్తే నన్ను అడిగారు ఏంటి ఓకే అన్నాను అంటే అప్పటికి గోపాల్ రెడ్డి గారు సినిమాటోగ్రఫర్గా సెటిల్ అయిపోయారు అసిస్టెంట్ కెమెరామెన్ కెమెరామెన్గా ఉన్నారు ఓకే నేను 12th చదువుతున్నాను నాకు 18 ఇయర్స్ ఉంది దానికి ఏమో 25 ఇయర్స్ ఓకే సరే ఏంటి ఓకే అన్నాను అప్పుడు మీ ఇన్స్టెంట్ రియాక్షన్ ఓకేనా అంటే ఎందుకు అని అడగద్దు ఒక్కోసారి అలా జరిగిపోతుంటే ఎందుకని అడగద్దు ఓకే సో ఆ తర్వాత ఇమీడియట్గా మ్యారేజ్
జరిగిపోయిందా? లేదు, 1 ఇయర్ తర్వాత. అంటే మా పేరెంట్స్ కొంచెం చదువుకోమని కూడా చేశారు. ఎవరండి? నన్నే. ఓకే. 12th కంప్లీట్ అవ్వలేదు. ఓకే. సరే, ఇంకా చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే. అంటే యూజువల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు పిల్లని ఇవ్వడానికి కాస్తంత భయపడతారు కదా తల్లిదండ్రులు. మరి మీ ఇంటి నుంచి ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఎదుర్కొన్నారు మీరు? అంటే మీరేనా స్ట్రాంగ్ గా లేదు నేను చేసుకుంటే గోపాల్ రెడ్డి గారిని చేసుకుంటానని? ఓకే. మీకు మేడం చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటండి? అయ్యో, నిజంగా మనసులో చూసిన తర్వాత చేసుకుంటే ఇట్లాంటి అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నా. ఓకే. ఎందుకంటే యాజ్ అ సినిమాటోగ్రాఫర్, అంటే అప్పటికి మీరు అసిస్టెంట్ కెమెరామ్యాన్ అనుకోండి, ఎంతో మంది ఆర్టిస్ట్ని, అందులో ఎంతో మంది ఫీమేల్ ఆర్టిస్ట్ని మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళ బిహేవియరు, హౌ దే లుక్ ఆన్ స్క్రీన్ అండ్ ఆల్. సో అలాగా మీ జడ్జ్మెంట్ ప్రకారం ఆవిడ చూడగానే మీకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటి? అదే ఫస్ట్ థాట్, ఇఫ్ ఎట్ ఆల్ వాంట్ టు మ్యారీ, ఐ వాంట్ టు మ్యారీ దిస్ కైండ్ ఆఫ్ గర్ల్. ఈ 1 ఇయర్ టైంలో మీరు చేసిన వీర సాహసాలు ఏమైనా ఉన్నాయా మాకు చెప్తారా? అంటే ఈ ప్రపోజల్కి పెళ్ళికి మధ్యలో. ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళి తను వచ్చినప్పుడు మా కజిన్ తీసుకెళ్తే బయట మీట్ అయ్యేవాళ్ళం, కాసేపు మాట్లాడేవాళ్ళం. అవునా? ఇప్పట్లో అయితే చాలా ఈజీ విషయం, చాలా సింపుల్. పేరెంట్స్ మా కజిన్ ఎవరంటే మన సమీర్ ఉన్నాడు కదా కెమెరామ్యాన్, సమీర్ రెడ్డి. ఓకే. వాళ్ళ ఫాదర్ నాకు కజిన్ అవుతాడు. ఓకే. సో తను తీసుకెళ్ళేవాడు అనమాట తను వచ్చినప్పుడు. అచ్చా. ఓకే. ఇంట్లో తెలిసేది కాదు, సైలెంట్గా మీట్ అయ్యి వచ్చేసేవాళ్ళు. ఓకే. కానీ దూరం ఎక్కువే కదండి, మీరుండేదేమో రాజమండ్రిలో. నేను షూటింగ్ వెళ్ళినప్పుడల్లా కలుస్తాం. అదే పనిగా ఏమైనా అటువైపు షూటింగ్ ఉంటే సినిమాలు ఒప్పుకునే వాళ్ళ? నా చేతిలో కదా, నేను అసిస్టెంట్. ఓకే ఓకే. సార్ ఇందాక మీరు మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పారు ఆఫ్ స్క్రీన్, అది ఇక్కడ ఏమైనా చెప్తారా? మీరు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం. యాక్చువల్లీ ఐ మెట్ హర్ ఇన్ సిరిసిరి మూవీ షూటింగ్ టైంలో. ఓకే. అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఎప్పుడైనా లెటర్ రాయటం, ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడటం. దాని తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత ఎదురీత మా స్వామిగారి, మా గురువుగారి హిజ్ ఓన్ ఫిలిం, అది యానంలో షూటింగ్. సో రాజమండ్రికి యానంకి దగ్గరగా పట్టి షీ స్టేస్ ఇన్ రాజమండ్రి. షూటింగ్ అయిపోయిన తర్వాత అందరూ డిన్నర్ అయిపోయి ఎవరికి తెలియకుండా, మా గురువుగారికి కూడా తెలియకుండా, ఒక ఫ్రెండ్ని ఒక మోటార్ బైక్ మాట్లాడుకొని వచ్చి దాంతో కొంచెం ఒక 1 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ నైట్ 1 o'clock కల్లా వెనక్కి వెళ్ళిపోయాం. అట్లా ఫ్యూ డేస్ ఆ షెడ్యూల్ జరిగేంత వరకు. ఐ థింక్ దీస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ స్వీట్ మెమరీస్ అని. సర్ అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా ఫీల్డ్లోకి ఎంటర్ అయిన మీరు కెమెరామ్యాన్ గా నిలదొక్కడానికి ఎంత టైం పట్టింది? స్ట్రగుల్ ఏమైనా మధ్యలో? 77లో మ్యారేజ్ చేసుకున్నాను తండ్రి. ఓకే. అయ్యంత మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఐ ఫీల్ బ్యాడ్, ఏంటి అసిస్టెంట్గానే తొందరపడి అసిస్టెంట్గా ఉన్నప్పుడే చేసుకున్నానే. ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో, కెమెరామ్యాన్ అయిన తర్వాత చేసుకుని ఉంటే బాగుండేది అని బాధపడతా ఉండేవాడిని. అట్లాగే ఒక 1 ఇయర్లో మన జ్యోతి పిక్చర్ శేఖర్ బాబు, సో హీ ఆఫర్డ్ మీ. ఫస్ట్ కేఎస్ రామారావు గారిని పంపాడు ఆయన మా గురువుగారి దగ్గరికి. శేఖర్ బాబు ఒక ఫిలిం చేస్తున్నాడు, దానికి మీ అసిస్టెంట్ గోపాల్ రెడ్డిని కెమెరామ్యాన్గా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, ఐ నీడ్ యువర్ పర్మిషన్ అంటే హీ గేవ్ ద గ్రీన్ సిగ్నల్ అన్నమాట. సో అలాగా కెరియర్ స్టార్ట్ అయింది. సో 1 ఇయర్లో తనకి మ్యారేజ్ అయిన 1 ఇయర్లో స్టార్ట్ అయింది. అంటే కాస్తంత బాధ పీరియడ్ అంటే ఒక 1 ఇయర్ మాత్రమే? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ యు హడ్ ఆల్రెడీ సెటిల్డ్ యాజ్ అ కెమెరామ్యాన్. ఓకే. సార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న సెంటిమెంట్ ఉంది, గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తే ఆ తర్వాత మంచి కెమెరామ్యాన్గా సెటిల్ అయిపోవచ్చు అని. మరి మీరేమంటారు? దట్స్ మై లక్. ఓకే. నా దగ్గర నుంచి ఒక 9 మంది కెమెరామ్యాన్లు అసిస్టెంట్స్ హూ ఆర్ ఇన్ టాప్ పొజిషన్స్ నౌ. మేడం, ఇప్పటి వరకు గోపాల్ రెడ్డి గారు చేసిన ఫిల్మ్స్ అన్నింటిలో కల్లా మీకు డిఫరెంట్గా భిన్నంగా అనిపించింది ఏది? సినిమానా? క్షణక్షణం ఆల్ టైమ్ ఫేవరేటా? ముద్దమందారం ఒకటి. ఓకే. ఆ రోజుల్లో ముద్దమందారం, ఈ రోజుల్లో క్షణక్షణం.
ఓకే మరి గోపాల్ రెడ్డి గారి కెరీర్ విషయంలో మీరు కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారా రిగార్డింగ్ మూవీస్ ప్రొడక్షన్ అసలు లేదు తన పని తను చేసుకుంటా ఎప్పుడూ లేదా ఓకే మీరు ఎప్పుడైనా తీసుకుంటూ ఉంటారా అడుగుతూ ఉంటారా అడుగుతూ ఉంటా కానీ మేడం నుంచి రెస్పాన్స్ ఎక్కువగా ఇప్పుడు నేను ఇంతవరకు ఒక 118 ఫిల్మ్స్ ఏమో చేశాను అయిపోయిన తర్వాత అడుగుతా ఉంటా ఎలా ఉంది చాలా బాగుందని నేను ఇంతవరకు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది తర్వాత మై సన్ డిడ్ 1 ఆర్ 2 ఫిల్మ్స్ యా చూడగానే వచ్చి నన్ను బాగా చేశాను అన్న అవునా ఎంతైనా మేడం నోస్ దట్ హీ నీడ్స్ మోర్ ఎంకరేజ్మెంట్ అండ్ ఫాదర్ ఇస్ ఆల్రెడీ సెటిల్డ్ సార్ ఇందాక ఒక సెంటిమెంట్ గురించి చెప్పాము అలాగే ఇంకోటి కూడా ఉంది ఎవరైనా కొత్తగా దర్శకత్వం చేస్తున్నప్పుడు కూడా ఎస్ గోపాల్ రెడ్డి గారిని ప్రిఫర్ చేస్తారు ఎందుకని అలా మాకు తెలుసు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే వింటామని నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే అది నేను ఒక అదొక లక్గా ఫీల్ అవుతాను నేను బట్ చేసిన వాళ్ళందరితోనూ మళ్ళీ వాళ్ళ ఫిల్మ్స్ ప్రతి న్యూ డైరెక్టర్ సినిమా 100 డేస్ ఆడింది దట్స్ ఆల్సో టచ్ వుడ్ దట్స్ ట్రూ అండ్ మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో సార్ ఐ దట్ ఐ డోంట్ నో బట్ ఫార్చునేట్ ఓకే మేడం సార్ నిర్మాత దర్శకులు సినిమాటోగ్రాఫరు మరి ఈ మూడిట్లో కల్లా ఏది హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కువ టెన్స్డ్గా అనిపించేవాళ్ళు తను డైరెక్ట్ చేసేటప్పుడు అవునా జస్ట్ డిడ్ లైక్ దట్ ఫేస్ అట్ ఆల్ అవునా ఎందుకలా చాలా బ్యాడ్ టెంపర్ ఆ టైంలో వి నెవర్ టోల్డ్ హిమ్ దట్ బట్ ఏంటో నాట్ అట్ ఆల్ కంఫర్టబుల్ ఓకే ఎందుకని సార్ అలా అంటే న్యూ జాబ్ అదే సాధించాలి అదేమన్నా కాదు అంటే అప్పటికి మీరు చాలా మంది మోర్ రెస్పాన్సిబిలిటీ దట్స్ ట్రూ ప్రొడ్యూసర్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఇప్పటికి ఐ లైక్ హిమ్ యాజ్ ఎ కెమెరామ్యాన్ ఓకే అదే ఐ లైక్ దట్ జాబ్ ఐ లైక్ దట్ యు నో ఇట్స్ బెటర్ ఆఫ్ దట్ వే ఓకే అంటే ఎంతైనా డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ యా అండ్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒక్కసారి చూసుకునేసరికి యు ఆర్ మోర్ టెన్స్డ్ అనిపిస్తుంది వై ఆల్వేస్ ఐ యామ్ మోర్ ప్రొడ్యూసర్స్ మ్యాన్ ఓకే ఆయన వాళ్ళకి ఏ కష్టం కలగకుండా జాగ్రత్తగా డీల్ చేయాలని తత్వం అది సార్ ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అన్నింటిలో కల్లా మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది వర్క్ పరంగా శ్రీరామదాస్ ఓకే సార్ అప్పట్లో శివ రిలీజ్ అయిన తర్వాత దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది కదా హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్ సక్సెస్ అంటే అప్పట్లో మేము మీ ఇంటర్వ్యూ తీసుకుని ఉంటే వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనుకోండి ఇది జరిగిన ఇన్నేళ్ల తర్వాత అడుగుతున్నాం కాబట్టి ఆ రోజుల్లో అనుభవాలు ఎలా ఉండేవి ఐ రియల్లీ బికాస్ రామ్ గోపాల్ వర్మ కొత్తగా బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ వాట్ హీ నాకు ఇన్స్పిరేషన్ అనమాట తను నన్ను ఇన్స్పైర్ చేసేవాడు ఇలాగా ఇలాగా సో నేను కూడా ఇదికి ఇన్స్పైర్ అయ్యి చేశాను ఓకే 50% క్రెడిట్ రాము ఓకే ఆ ఫిల్మ్ నేను అలా చేయడానికి మేడం మీరు ఎటువంటి సినిమాలు ఏ తరహా సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కామెడీ సీరియస్ ట్రాజెడీ సెంటిమెంట్ తక్కువ తక్కువ అంటే వెళ్ళిన 2.5 గంటలు హాయిగా నవ్వుకొని రావాలనుకుంటారు ఓకే గోపాల్ రెడ్డి గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ పర్సంటేజ్ లెక్కలో వేస్తే ఎంత చాలా ఎక్కువ మరి ఈరోజు ఎందుకు చాలా తక్కువ మాట్లాడుతున్నారు మీకు కిచెన్లో ఎప్పుడైనా హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయా మీరు రానివరా అంటే మీరు వారి సామ్రాజ్యంలోకి వెళ్ళరు వారిని మీ సామ్రాజ్యంలోకి రానివ్వరు అన్నమాట సార్ పిల్లల పెంపకం గురించి ఇందాక మాట్లాడుకున్నాము మరి మీ అబ్బాయి కూడా ఇప్పుడు మీ ప్రొఫెషన్కే వచ్చేసాడు జస్ట్ లైక్ దిస్ ఏ డాక్టర్ సన్ యూజువలీ ట్రైస్ టు ఇమిటేట్ హిస్ ఫాదర్ ఆర్ హీ వాంట్స్ టు బికమ్ లైక్ హిస్ ఫాదర్ చిన్నప్పటి నుంచి ఐడల్ లాగా చూసుకుని దే ఆల్సో బికమ్ అ డాక్టర్ అంటారు అలాగే మీ అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగి ఇప్పుడు హీఈస్ ఆల్సో సినిమాటోగ్రాఫర్ నేను ఇన్సిస్ట్ చేయలే ఓకే ఐ టోల్డ్ హిమ్ బట్ సందీప్ మాత్రం
స్ట్రాంగర్ హీ వాంట్ టు బీ ఏ సినిమాటోగ్రాఫర్ ఓకే అందుకనే విజువల్ కమ్యూనికేషన్స్ డిగ్రీ చేసి జాయిన్డ్ విత్ ఎవరి దగ్గర అసిస్టెంట్గా ఉంటానంటే నేను అనిల్ మెహతా అని బాంబేలో ఫేమస్ కెమెరామెన్ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి అంటే మీ దగ్గర పెట్టకపోవడానికి తర్వాత నా దగ్గర కూడా చేశాడు ఓకే ఓకే వర్షం ఆ ఫిల్మ్స్ నా దగ్గర కూడా అసిస్టెంట్గా చేశాడు ఓకే ఇప్పుడు ఇంకొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నామండి విచ్ యువర్ ఫేవరెట్ మూవీ క్షణక్షణం కాకుండా ఇప్పటి వరకు మూవీస్ మీరు వాచ్ చేసిన వాటిలో మీ కామెడీ అంటే బాగా ఇష్టం అన్నారు కదా గుర్తు చేసుకోవడం కష్టం చెప్పచ్చు ఇక మీకు ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ ఎవరు ఇప్పుడు బాలు మహేంద్ర ఇప్పుడు ఇప్పుడా ఇప్పుడు కూడా అంతేనండి మా ఆయన చెప్పట్లేదండి నాకు అశోక్ మెహతా అంటే బాగా అశోక్ మెహతా తనకు కూడా అశోక్ మెహతా ఫిలిమ్స్ అంటే బాగా ఓకే బాగా చేయరాను కదా ఇంట్లో వాళ్ళని ఎందుకు మెచ్చుకోవటం బయట బయట ఓకే మీకు బాగా ఇష్టమైన హీరో సంజీవ్ కుమార్ ఓకే హీరోయిన్ శ్రీదేవి శ్రీదేవి గారు మీకు బాగా ఇష్టమైన వంటకం స్వీట్స్ ఏదైనా ఇష్టమైన ఎనీ స్వీట్ ఓకే ఇక హాలిడే స్పాట్స్ అండి మీరు ఇరువురు కలిసి వెళ్ళినటువంటి ప్రదేశాల్లో బాగా గుర్తుండిపోయిన ప్రదేశం మొన్న లాస్ట్ ఇయర్ క్రూజ్ షిప్లో వెళ్ళాం సింగపూర్లో నుంచి స్టార్ట్ అయ్యారు ఇట్ వాజ్ వెరీ నైస్ ఓకే ఇట్ వాజ్ సెకండ్ హనీమూన్ ట్రిప్ అండి అది హనీమూన్ మేబీ యూ కెన్ కాల్ ఇట్ హనీమూన్ బట్ యూనో గ్రోన్ అప్ హనీమూన్ అనుకోవచ్చు ఓకే నా ఐ డోంట్ థింక్ యు ఆర్ లుక్ గ్రోన్ అప్ ఇక గోపాల్ రెడ్డి గారికి మీరు వండేటువంటి వంటకాల్లో బాగా ఇష్టమైంది ఏదండి మీరు చేసే డిషెస్లో చికెన్ చికెన్ ఇష్టం ఎలాంటి చికెన్ అయినా వెజిటేరియన్ ఇష్టమే అంటే మీరు ఏది చేసినా ఇష్టమే నేను చేసే చాలా తక్కువ బట్ ఓకే గోపాల్ రెడ్డి గారికి మీరు చెప్పండి మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి నాగార్జున ఓకే హీరోయిన్ శ్రీదేవి ఇంతమంది హీరోయిన్స్తో వర్క్ చేశారు కదా మీరు సో మెనీ ఆఫ్ దెమ్ వై ఓన్లీ శ్రీదేవి ఒకసారి స్టిల్ కెమెరామెన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే క్లిక్ చేస్తా ఉన్నాడు ఎవ్రీ క్లిక్కి షీఈస్ చేంజింగ్ ది ఎక్స్ప్రెషన్ ఓకే క్లిక్ 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 అంత ఫాస్ట్గా క్లిక్ చేస్తున్నా ఐ వాస్ స్టన్ అన్నమాట అసలు అంత అంత త్వర 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 త్వరగా ఎక్స్ప్రెషన్స్ షీఈస్ రియలీ గుడ్ ఓకే గాట్ టు బి దట్స్ వై అందరికీ శ్రీదేవి గారు అంటే అంత ఇష్టం ఇక సినిమాల్లోనండి మీరు మర్చిపోలేని సినిమా బెన్హర్ ఓకే మై ఫేవరెట్ మూవీ ఓకే సరే ఇక వంటకం వంటల్లో మీకు బాగా ఇష్టమైనది మీ ఫేవరెట్ డిష్ పప్పు ఆవకాయ పప్పు ఆవకాయ ఉంటే చాలు మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు సంవత్సరానికి ఒకసారి ఆవకాయ పెట్టేస్తే చాలు రోజు పప్పు వండేస్తే సరిపోతుంది కాస్తంత నెయ్యి వేసేస్తే నీకు ఏమక్కర్లేదు పప్పు ఆవకాయ ఉంటే చాలు మీరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏది వంటకం నలభీమ పాకం లాగా ఏమి ట్రై చేయలేదు మాక్సిమం ఆమ్లెట్ వేసేదానికి అలౌ చేసింది అవునా అది కూడా లేదా ఒకసారి అయ్యయ్యో ఫోటోగ్రఫీ తప్పించి ఇంకా ఏ దేంట్లో చేపెట్టినా ఇట్స్ ఎ బిగ్ డిజాస్టర్ ఓకే సార్ అదర్ దెన్ ఫోటోగ్రఫీ వాట్స్ యువర్ ఇంట్రెస్ట్ అండి ఐ లైక్ టు ప్లే షటిల్ బ్యాడ్మింటన్ కానీ ఇప్పుడు టైం దొరుకుతుందా ఓకే మీకండి స్పోర్ట్స్ నాక పాస్ట్ టైం ఎక్కువ క్రాస్ వర్డ్ పజిల్స్ అదే పని అయిపోతే ఐ విల్ సిట్ దేర్ ఓకే ఐ విల్ గో అవుట్ ఫర్ మూవీస్ ఓకే మూవీస్ అంటే గోపాల్ రెడ్డి గారిని చేసుకున్న తర్వాత మీ ట్రాక్ కూడా ఇటువైపు వచ్చేసింది మూవీస్కి అంటే తన దాంట్లో తను చూసేటి వేరు నేను బయటకు వెళ్ళి చూస్తా అవునా తన ఇంట్లో హోమ్ థియేటర్ చేసుకుంటా ఓకే ఓకే ప్రతి ఒక్కరికి అవతల వ్యక్తిలో నచ్చే కొన్ని విషయాలు ఉంటాయి నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి అలా మీకు గోపాల్ రెడ్డి గారిలో నచ్చే అంశాలు ఓకే వెరీ వెరీ డెడికేటెడ్ టు హిస్ ప్రొడ్యూసర్ అది నాకు చాలా ఇష్టం అవతల వాళ్ళకి నష్టం రాకుండా ఉండాలని ఎప్పుడు ఓకే ఇక నచ్చని విషయం అలగటం అలగటమా ఎక్కువగా ఏ విషయం మీద అలగటం అంటే ఎవరిని ఏమన్నా నేను సైలెంట్ అయిపోతాను అది చాలా కష్టం అండి భరించడం సల్కింగ్
It's very difficult to the silence barinchadam anedi chaala kashtamaina vishayam gattiga arichina paravaledu adi ippudu varaku maximum hours ah days ah ala nishabdamloki velina 48 hours untadi ఏదో మీరు తుఫాను హెచ్చరికలాగా చెప్పారు అలవాటు అయిపోయిందండి ఓకే 24 hours కొంచెం ఉధృతంగా ఉంటుంది ఇంకో 24 hours చూస్తే తగ్గుతూ ఉంటుంది 48 hours తర్వాత కంప్లీట్గా పోతుంది అవునా ఈ మధ్యలో మీరు ఎంత మాట్లాడినా వారు పెదవి విప్పారు మాట్లాడినా అప్పుడు ఎవరో అసలు దగ్గరకు కూడా వెళ్ళాం ఓకే దగ్గరికి వెళ్తే ఏంటండి ఏమో ఏం జరుగుతుంది ఇప్పటి వరకు టెస్ట్ చేయలేదు జాగ్రత్తలు మనం ఓకే సార్ మీరు చెప్పండి ఇప్పుడు మీకు మేడంలో నచ్చిన క్వాలిటీస్ అండి చాలా వరకు నచ్చినవి ఓకే ఏం భయపడక ఏం పర్వాలేదు నచ్చనివండి పోని నచ్చనివి వద్దులేండి చెప్పి నేను అసలు ఏం ఉండుండవు అదిగోండి చెప్పేశారు ఉండుండవని కాబట్టి మీరు ఏదైనా కౌంటర్ చేయాలి ఇప్పుడు సేమ్ థింగ్ ఇలాగే నన్ను అంది కదా సల్కింగ్ 48 సేమ్ థింగ్ విత్ హర్ ఆల్సో ఓకే నల్ల తల్లకి సల్క అవునా ఐ వాంట్ సల్క్ లైక్ హిమ్ మాట్లాడి మానేస్తా అంతే నా పని నేను చేసుకెళ్తా తనకి సేమ్ సల్కింగ్ అసలు ఇంట్లో అట్మాస్ఫియర్ ఇలాగే తను కూడా ఇలాగే సైలెంట్ అయిపోయి 48 అవర్స్ మాట్లాడకుండా నీకు తెలుసా 48 అవర్స్ కౌంట్ చేసేవారు ఇప్పుడు మీరు లెక్కేశారు కదా ఇందాక నువ్వు కౌంట్ చేసి నేను చూస్తాను తను నా విషయం అంత పట్టించుకున్నారు అని మీరు ఇట్లా లెక్కేశారు సార్ అట్లా లెక్కేశారు ఈ టైంలో పిల్లల పరిస్థితి ఏంటి అని చాలా బ్యాడ్ అండి అంటే వాళ్ళకి కొన్ని నెలల తర్వాత అలవాటు అయిపోయింది ఓకే ఐ హోప్ దే డోంట్ ఫాలో దిస్ సార్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా ఒక సినిమాటోగ్రాఫర్గా మాకు గోపాల్ రెడ్డి గారు తెలుసు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ఇదే మనం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ డైరెక్ట్ చేసిన తర్వాత అది అనుకున్నంత ప్రజాదరణ బట్ పీపుల్ ఆర్ టాక్డ్ అబౌట్ ద ఫిలిం బట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఇట్స్ నాట్ వెరీ ఓకే బట్ పర్సనల్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిల్మే బట్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇదిగా కూడా ఒక ఇంకా మంచి సక్సెస్ఫుల్ ఫిలిం చేయాలని అట్లాగే ఏదో సినిమా కాకుండా నాకు మనసుకు నచ్చిన స్క్రిప్ట్ చేసుకుని చేయాలని ఫ్యూచర్లో అది ఒకటి ఉంది ద సేమ్ టైం దుర్గా ఆర్ట్స్లో వీఆర్ ప్లానింగ్ మన జూనియర్ ఎన్టీఆర్తో కానీ మహేష్తో కానీ ఇట్లా వీఆర్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్స్ అన్నమాట అది పెద్ద సినిమా అనే కదా చిన్న సినిమాలు కూడా ఒక హ్యాపీ డేస్ లాగా అటువంటి ఫిలిమ్స్ కూడా చేయాలని స్క్రిప్ట్ వర్క్స్ అయి జరుగుతూ ఉంది ఓకే ఓకే అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ డైన్ విత్ ఎన్టీవీ మీ ఊరితో ఈరోజు మా డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమం చాలా చక్కగా నడిచింది థ్యాంక్ యూ అండ్ హోపింగ్ టు సీ యూ ఆల్ వన్స్ అగైన్ మళ్ళీ ఎప్పుడైనా ఓకే మీరు మాత్రం ఇలాగే ఉంటారు థ్యాంక్ యూ సార్